ధనవంతుండి ఆజన్మ బ్రహ్మచారి అంటారు మరి ఈ సువర్చలాదేవి ఎవరు వీరికి కళ్యాణం ఎందుకు చేస్తారు చాలా ముఖ్యమైనటువంటి వివాదగ్రస్తమైనటువంటి విషయం హనుమంతునికి ఆయన బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠుడు దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు ఆయన సువర్చలాపతి కూడా బ్రహ్మచర్యము అనేదంటే ఏమిటి అనేది ముందు అసలు గ్రహించాలి ఆయన బ్రహ్మచారి అంటే అనేక రకాల మనం ఆ బ్రహ్మచర్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి రామయేవ పరబ్రహ్మ రామయేవ పరంతపః రామయేవ పరం సత్యం శ్రీరామో బ్రహ్మ తారకమని రామరూప పరబ్రహ్మమునందు చరించేవాడు కాబట్టి అటువంటి బ్రహ్మచారి ఒకటి రెండవది అసలు బ్రహ్మచర్యం అనేటటువంటిది నాలుగు రకాలుగా ఉంటుంది గాయత్రము బ్రాహ్మము ప్రజాపత్యము బృహన్ అని చెప్పి బ్రహ్మచర్య నాలుగు రకాలు ఈ నాలుగు రకాల్లో ప్రజాపత్య బ్రహ్మచారి అని అంటే ఏమిటంటే వివాహం అయి నియమబద్ధమైనటువంటి జీవితం జీవించే వాళ్ళని కూడా బ్రహ్మచారులుగా చెప్తారు ఒక్క విషయం మనం అర్థం చేసుకోగలిగితే ఆంజనేయ స్వామి యొక్క బ్రహ్మచర్యాన్ని ఆయన యొక్క భార్య సహిత్వాన్ని అంగీకరించగలుగుతాం ఏమిటంటే కృష్ణుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణో అష్టమహిషి భర్త షోడశ స్త్రీ సహస్రక అనాది బ్రహ్మచారీతి కచ్చతే అని కృష్ణునికి అష్టమహిషులు ఉన్నారు రుక్మిణి సత్యభామ జాంబవతి మిత్రంద వీళ్ళంత 16,000 మంది ఉన్నారు ఇంకా అయినా ఆయన అస్ఖలిత బ్రహ్మచారిగా చెప్పబడుతున్నాడు దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే మరి కృష్ణ పరమాత్మ ఇంతమంది భార్యలు ఉన్న కృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి అయినప్పుడు ఒక భార్య ఉన్న ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటానికి ఇబ్బంది ఏమిటి వాళ్ళని ప్రజాపత్య బ్రహ్మచారులు అని అంటారు రామకృష్ణ పరమహంస ఉన్నారు రామకృష్ణ పరమహంస ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు అనటంలో ఏమాత్రము సందేహం లేదు కానీ ఆయనకి శారదామాత భార్య ఉన్నది అందువల్ల భార్య ఉండటానికి బ్రహ్మచర్య నిష్ఠకి ఏమి ప్రతిబంధకం కాదు ఒకదానికి వ్యతిరేకం కాదు ఇంకో చిన్న విషయము మహర్షులైనటువంటి వాళ్ళే ఆయన పూజా విధానంలో చెబుతూ ఆగచ్చ హనుమద్దేవ ఆత్వం సువర్చలయా సహ పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా అని చెప్పారు మహర్షులు అయ్యా నువ్వు సూర్య సువర్చలా సహితుడవై వచ్చి నా పూజని స్వీకరించవలసినది అని చెప్పి ఆవాహన చేస్తారు చేశాక పీత కౌసేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభిః అర్పయామి మహాబాహో అని చెప్పి అయ్యా బ్రహ్మచారులకు సమర్పించేటటువంటి కౌపీనము కూడా ఇదిగో నీకు సమర్పిస్తున్నాను అని అంటారు పైనేమో సువర్చలా సహితుడవై రావయ్యా అని అన్నారు తర్వాత మళ్ళీ వీరే ఇంకా ఏ దేవతకి మనం కౌపీనం కౌపీనం అంటే గోచి గోచి కూడా మనం మామూలుగా పట్టు వస్త్రము ఉత్తరీయము సమర్పిస్తాం యజ్ఞోపయుక్తం సమర్పిస్తాం కానీ ఆంజనేయ స్వామికి కౌపీనం కూడా సమర్పించాలి ఎందుకంటే బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడికి అది కూడా సమర్పించాలి అంటే ఒకే మహర్షి ఒకే పూజలో సువర్చలా సహితుడవి రమ్మని అంటూనే నువ్వు బ్రహ్మచారివి కాబట్టి ఇదిగో కౌపీనం సమర్పిస్తున్నాను అని అన్నాడు అంటే ఆ బ్రహ్మచర్యానికి నన్ను ఈ భార్య ఉండటానికి ఒకదానికొకటి ఇబ్బందికరాలు కావు ఆయన వ్రతం అది బ్రహ్మచర్య వ్రతం శ్రీరామచంద్రుడిది ఏకపత్ని వ్రతం హరిశ్చంద్రుడిది సత్య వ్రతం మరి రాముడిది ఏకపత్ని వ్రతం అంటే సత్యం పలకడనే సత్యం వ్రతం అయింది కాదనే కాదు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక వ్రతం ఉంటుంది అట్లా హనుమంతుడిది బ్రహ్మచర్య వ్రతం అసలు ఆయన వివాహం జరగటానికి కారణం ఏమిటంటే తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారము సూర్యభగవానుని దగ్గరికి విద్యలు నేర్చుకోవటానికి వెళ్ళాడు వెళితే సూర్యభగవానుడు మొదట్లో కాదన్నాడు పరీక్షించటం కోసమని తర్వాత ఆయనకి విద్యలు నేర్పుతూ ఉంటే ఏకసంతాగ్రాహిగా ఒక్క మాట చెబితే చాలు సకల శాస్త్రాలు అలా వచ్చేస్తున్నాయి చాలా ఆశ్చర్యపడ్డాడు ఆనందపడ్డాడు ఇటువంటి శిష్యుడు లభించాడు అని ఆయనకి గతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఏమిటంటే సూర్యుని యొక్క భార్యని
సంజ్ఞాదేవి అంటారు. ఆమె విశ్వకర్మ యొక్క కుమార్తె. వివాహం అయితే జరిగింది కానీ సూర్యుని తాపాన్ని భరించలేకపోయింది ఆమె. పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వస్తే తల్లిదండ్రులు ఆలోచించి, అమ్మ ఏదైనా సరే పతిగృహే భవ దాస్యమపి క్షమం తవ దాస్యమపి క్షమం, భర్త ఇంట్లో నువ్వు బతకడం మేలు కానీ పుట్టింటికి రావటం ఇది నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు అనేటప్పటికీ ఆమె వెళ్ళిపోయి ఆ సూర్యభగవాని దగ్గర ఉండలేక ఛాయ తన యొక్క ఛాయను సృష్టించి తాను తపస్సుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత విశ్వకర్మకి తెలిసింది ఈ విషయము. సూర్యభగవాను యొక్క అనుమతితో సూర్యుని తరచాడు, అంటే ఆయన యొక్క శక్తిని తగ్గించాడు. ఆ చిత్రిక పట్టినటువంటి కొంత శక్తి పక్కన చేరింది. ఆ శక్తికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆ సూర్యుని యొక్క వర్చస్సే సువర్చస్సు, సువర్చల అనేటటువంటి అమ్మాయిగా ఏర్పడ్డది. దేవతలందరూ అడిగారు, అపురూప సౌందర్యవతిగా ఉన్నటువంటి ఈమె ఎవరికి భార్య అవుతుంది అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎవరైతే సూర్యుణ్ణి ఫలభ్రాంతితో పట్టుకోవటానికి ఎగురుతాడో ఆయనకి ఈమె భార్య అవుతుంది అని. అది గుర్తుకొస్తుంది సూర్యుడికి. గుర్తుకొచ్చి అప్పుడు హనుమంతుణ్ణి కోరుతాడు తన కుమార్తె అయినటువంటి సువర్చలని వివాహం చేసుకోమని. గురుదేవ, నేను బ్రహ్మచర్య నిష్ఠతోనే ఉండదలుచుకున్నాను, నేను వివాహాన్ని కోరటం లేదు అంటే నీ బ్రహ్మచర్య నిష్ఠకి భంగము కాని రీతిగానే నా కుమార్తెని వివాహం చేసుకోవలసింది అని చెప్పి సూర్యుడు చెప్పటము, అట్లా ఆయన అంగీకరించి ఆ సూర్యసుత అయినటువంటి సువర్చలను వివాహం చేసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక విశేషం కూడా మనం తెలుసుకోవాలి. దేవతల యొక్క భార్యలు అనేటటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోకపోతే చాలా అపార్థాలు చేసుకుంటాం. ఒక ఆంజనేయ స్వామి విషయంలోనే కాదు, ఎందువల్లంటే గంగాదేవి ఉన్నది, గంగాదేవి శివుడి భార్య అని అంటాం, సముద్రుడి భార్య అని కూడా అంటాం. అదేమిటి ఈయన భార్య ఆయన భార్య ఎట్లా అవుతుంది, ఇవన్నీ కూడా హేతువాదులకి విమర్శించే వాళ్ళకి ఇవి తార్కాణాలు అవుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు ఆంజనేయ స్వామి కాపురం తెలుస్తుంది, దేవతల యొక్క కాపురాలు తెలుస్తాయి. దేవతల యొక్క భార్యలు అంటే వాళ్ళ శక్తులే. బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతి అంటున్నాం, బ్రహ్మదేవుని యొక్క శక్తే. అంటే బ్రహ్మదేవుని శక్తి ఏమిటి, వేదం. దానివల్ల ఆయన సృష్టి చేసింది. ఆ వేదం అంటే వేద వాక్కు, వేదం అంటే అపౌరుషేయ వాక్కు, వాణి అంటే సరస్వతి. ఆయన శక్తి, ఆయన భార్య సరస్వతి. విష్ణుమూర్తి ఆయన జగత్ పోషకుడు. ఆయన శక్తి ఏమిటి, జగత్తుని ఏముంటే పోషిస్తాడు. మనం కుటుంబాలను పోషిస్తున్నాము అని అంటే ఏముంటే పోషిస్తున్నాం, ఆస్తి ఉంటే పోషిస్తున్నాం. ఈ ఆస్తి రెండు రకాలుగా ఉంటుంది, స్థిరాస్తి చరాస్తి అని. స్థిరాస్తి అంటే భూమి, చరాస్తి అంటే డబ్బు. విష్ణుమూర్తి పోషకుడు, జగత్ పోషకుడైన విష్ణుమూర్తి యొక్క శక్తులు స్థిరాస్తి అంటే భూదేవి, చరాస్తి అంటే డబ్బు లక్ష్మీదేవి. వాళ్ళే ఆయన శక్తులు, అదే ఆయన భార్యలు. అట్లా పరమశివునికి కూడా లయకారుడు, లయ చేసేవాడికి శక్తి కావాలి, ఆదిశక్తి పరాశక్తి ఆయన భార్య. జలప్రలయం కూడా ఉంటుంది కదా, గంగ కూడా ఆయన శక్తి కాబట్టి ఆయన భార్య. సముద్రుడికి కూడా శక్తి ఏమిటి అంటే జలమే. జలం లేకపోతే దాన్ని సముద్రం అని గుంట అంటారు. కాబట్టి ఆయన శక్తి కూడా జలమే కాబట్టి ఆయన భార్య కూడా గంగ అని చెప్పి అంటున్నాం. ఇట్లా దేవతల యొక్క భార్యలు అంటే వాళ్ళ శక్తులే. గణపతిని పూజ చేయటం వల్ల మనకి ఏం వస్తాయంటే రెండు శక్తులు వస్తాయి. ఆయన దగ్గర రెండు శక్తులు ఉన్నాయి, సిద్ధి బుద్ధి అని. ఆయన భార్యలు ఎవరు, సిద్ధి బుద్ధి. కుమారస్వామి తారకాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ కూడా సేన అయ్యారు, ఆయన సేనానాయకుడిని చేసుకున్నారు. ఆయన శక్తి ఏమిటి, దేవసేన. దేవతలందరూ సేనగా రావటమే. ఆయన భార్య పేరేమిటి, దేవసేన. ఇట్లా దేవతల యొక్క శక్తులు అంటే వాళ్ళ భార్యలు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, ఒప్పుకుందాం. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడికి ఉండే శక్తి ఏమిటి అని అంటే, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు ఊర్ధ్వరేతస్కుడు అవుతాడు. ఆయన యొక్క తేజస్సు వర్చస్సు ఊర్ధ్వగమనం చేసి, వర్చస్వి భూయాసం బ్రహ్మచారులు చెబుతూ ఉంటారు అగ్నికార్యం చేస్తూ, బ్రహ్మవర్చస్వి భూయాసం అని. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులకు ఉండే శక్తి ఏమిటంటే వర్చస్సు సువర్చస్సు, అదే సువర్చనం.
కాబట్టి బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు కాబట్టే ఆయన భార్య సువర్చలైంది సువర్చలాపతి షష్ఠః అని చెప్పి ఆంజనేయ స్వామికి 9 అవతారాలు ఉన్నాయి ఈ 9 అవతారాల్లో 6వ అవతారం సువర్చల ఆంజనేయ స్వామి